उन्नत विद्या शाख मीद गौरव मुख्यमंत्री वर्यु समीक्षा सामवेशानी निर्वहन जी संबंधित अधिकारलु स्पेशल चीफ सेक्रेटरी गारु रेगुलेटरी मॉनिटरिंग कमीशन चेयरपर्सन अट्लागे उन्नत विद्या मंडली चेयरपर्सन इतर अधिकारलु अंदरू मरी पाल्गोंडं जरिगिंदि मुख्यमंत्री गारु ఈ యొక్క విద్యారంగం మీద ఏ విధంగా దృష్టి పెట్టింది ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాని మీద మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్న సందర్భంగా పాఠ్యాంశాలను ఏ విధంగా బోధించాలి చదువులు చెప్పే విధానంలో మార్పులు ఏ విధంగా తీసుకురావాలి మంచి పాఠ్య ప్రణాళిక వల్లనే డిగ్రీలకు విలువ ఉంటుంది అనే అంశాల మీద ఈ రోజు వారు ఒక దిశా నిర్దేశం చేయడం జరిగింది మేము అందరం ఇప్పటికే ఈ ఒక నూతన జాతీయ విద్యా విధానం మీద సమగ్రంగా నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆలోచన వారి యొక్క దార్శనికత అంతా ఈ యొక్క నూతన జాతీయ విధానం విద్యా విధానం అద్దం పడుతుందన్న విషయాన్ని ఇదివరకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా పెంచాలి ప్రధానంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జగనన్న విద్యా దీవెన కానివ్వండి జగనన్న వసతి దీవెన కానివ్వండి ప్రధానంగా ఉన్నత విద్యకు మార్గం సుగమనం చేస్తూ ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల డోర్స్ను ముఖ్యంగా పేద విద్యార్థులకు తెరిచిన నేపథ్యంలో ఖచ్చితంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు చెప్పడం జరిగింది మరి నూతన జాతీయ విద్యా విధానంలో దాని శాతం 50% పెంచాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాల వలన ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 70-90% వరకు తీసుకురావాలని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండ్ ఈ యొక్క డిగ్రీ కోర్సులు ఏవైతే ఉన్నాయో మరి 3 నుంచి 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులు అట్లాగే 4 సంవత్సరాల వరకు దీన్ని పెంచే మరి విషయాన్ని కూడా వారు ఈరోజు చర్చించిన దాని మీద ఒక నిర్దిష్టమైన ఒక ఆలోచన వారు మరి చెప్పడం జరిగింది ఒక మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఈ యొక్క 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి డిగ్రీ కోర్సులు ఏవైతే ఉన్నాయో బీఏ బీఎస్సీ బీకామ్ దానికి ఇదివరకే మేము 10 నెలల్లో మరి అప్రెంటిషిప్ను జోడించి వాటిని వృత్తి విద్య మరి అట్లాగే ఈ యొక్క నైపుణ్యాభివృద్ధి ఈ యొక్క అంశాల మీద శిక్షణ ఇచ్చే విధంగా కోర్సుల్ని మరి రీడిజైన్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వీటిని 4-ఇయర్ కోర్సుగా కూడా ప్రవేశపెట్టాలని చెప్పి వారు ఆదేశాలు చేయడం జరిగింది ఈ 4-ఇయర్ కోర్సులో కూడా 1 ఇయర్ నైపుణ్యాభివృద్ధి ఉపాధి అంశాల మీద కంప్లీట్గా 1 ఇయర్ దానికి కేటాయించాలని చెప్పి తద్వారా ఈ యొక్క డిగ్రీలకు విలువను ముఖ్యంగా ఉపాధి కల్పించే విధంగా మరి వచ్చే ఒక అవకాశాన్ని వారు చెప్తూ ఈ యొక్క డిగ్రీలను ఆనర్స్ డిగ్రీగా అంటే ఈ యొక్క 4-ఇయర్ కోర్సు ఏదైతే చేస్తూ ఉన్నారో ముందే విద్యార్థులు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో బీఏ ఆనర్స్ బీకామ్ ఆనర్స్ బీఎస్సీ ఆనర్స్ అని చెప్పి ఈ కోర్సుల్ని 4-ఇయర్ కోర్సులుగా రీడిజైన్ చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈ యొక్క బీటెక్లో కూడా వృత్తి విద్య డిగ్రీలకు సంబంధించి కూడా 4 ఏళ్లలో 10 మంత్స్ అప్రెంటిషిప్ ఇస్తూ ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళ స్ట్రీమ్లో
आदन अंटे वालको स्ट्रीम उदाहरण सिविल इंजनी नार संवर डिग्री बीटेक् डिग्री की संबंधी उदाहरण को रेल इन क्रेडिट आ क्रेडिट इंकोक इरव क्रेडिटे सुमार ईद आर को आदन वारी बीटेक् आनर्स डिग्री इच्छे विधा अंतका बीटेक् डिग्री तो पाटू इतर इतर डिसिप्लिन अटे बीटेक् मेकानिकल चवतू कंप्यूटर सैंस इरव क्रेडिट आदन मरी वेसलपाट कल इरव क्रेडिट आदन अटे बीटेक् मेकानिकल चवतू आर क्रेडिट आर को आदन इरव क्रेडिट कंप्यूटर सैंस अट वार अला विद्यार्थुक बीटेक् आनर्स डिग्री इव्वाली मरी निर्णय जी కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ విద్యా సంవత్సరం నుంచే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఆనర్స్ డిగ్రీస్ ని ప్రారంభించడం జరుగుతుంది అట్లాగే బీటెక్ డిగ్రీల్లో కూడా బీటెక్ ఆనర్స్ మరి కోర్సును కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది వాటితో పాటు ఈ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను కూడా గణనీయంగా పెంచాలని చెప్పి డ్రాప్ అవుట్ రేషియోను తగ్గించాలని మరి రాబోయే రోజుల్లో దీన్ని 70 నుంచి అంటే ఎన్రోల్మెంట్ రేషియోను 70-90% ప్రస్తుతం 32% ఉంది అంటే ఇది జాతీయ మరి ఎన్రోల్మెంట్ రేషియో కన్నా మెరుగ్గానే ఉంది అది 25% అంటే 32 మన రాష్ట్రం 32% ఉంది దీన్ని ఇంకా పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది మరి అట్లాగే వారు మరి ముఖ్యమంత్రి గారు కొత్తగా యూనివర్సిటీస్ ని మరి ఈ రోజు స్థాపించాలని చెప్పి మరి ఈ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదివరకే మనం కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి మూడు అటానమస్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో సిల్వర్ జూబ్లీ కాలేజీ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ అట్లాగే కేవిఆర్ కాలేజీ వీటి మూడింటిని కలుపుతూ ఒక క్లస్టర్ యూనివర్సిటీని మరి కర్నూలులో ఏర్పాటు చేసే విధంగా మరి పనులు ప్రారంభించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని కూడా ఇదివరకే ప్రారంభించడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగం పెంచాలని చెప్పి వారు తెలియజేయడం జరిగింది అట్లాగే తెలుగు సంస్కృత అకాడమీని కూడా మరి ప్రారంభించాలని చెప్పి ఇదివరకే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దానికి సంబంధించి కూడా పనులు ప్రారంభిస్తా ఉన్నాం మరి కురుపాంలో కూడా ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పాడేరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా పనులకు సంబంధించి కూడా వారు ఆమోదం తెలపడం జరిగింది వీటితో పాటు రెండు కొత్త యూనివర్సిటీలు ప్రకాశం జిల్లాలో ఒక యూనివర్సిటీ అట్లాగే విజయనగరం జిల్లాలో ఒక యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీలను కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని చెప్పి కూడా మరి వారు మరి ఆమోదం తెలపడం జరిగింది ఈ యొక్క యూనివర్సిటీ ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి ప్రధానంగా టీచర్ ట్రైనింగ్ కోర్సెస్కు సంబంధించి ప్రధానంగా ఈ యూనివర్సిటీని మెయిన్లీ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ అంటే యూనివర్సిటీ ఫర్ టీచర్ ట్రైనింగ్ అంటే ఇక్కడ రాష్ట్రం దేశంలో కూడా ఎక్కడ కూడా లేదు ఇలా యూనివర్సిటీ ఒకటి టీచర్ ట్రైనింగ్ కోర్సెస్కు ప్రధానంగా ఒక కేంద్ర బిందు అవుతూ మరి ఇతర కోర్సెస్తో పాటు వీటికి ప్రధాన పీట వేస్తూ ఈ యొక్క ప్రకాశం జిల్లా యూనివర్సిటీని మరి ప్రారంభించాలని దాన్ని తీర్చిదిద్దాలని ఎందుకంటే ఈ యొక్క సంస్కరణలో భాగంగా ఉపాధ్యాయ వృత్తిలో ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇదివరకే చెప్పడం జరిగింది జిల్లాల వారీగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ను ఏర్పాటు చేస్తూ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ను ఈ యొక్క యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ ఈ ట్రైనింగ్ కోర్సెస్ రెగ్యులర్ బేసిస్లో ఉండాలని చెప్పి ఇదివరకే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అది కాకుండా ఖాళీలు ముఖ్యంగా యూనివర్సిటీలో ప్రధానంగా చాలా కాలంగా ఈ యొక్క ఉపాధ్యాయుల ముఖ్యంగా లోవర్ లెవెల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల లెవెల్లో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి సుమారు 1100 పైచులకు ఖాళీలు ఉన్నాయి ఆ 1100 పైచులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల వారి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి వాటికి గ్రీన్ సిగ్నల్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ప్రభుత్వం ప్రధానంగా
విద్యారంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం కాబట్టి వీటన్నిటి గురించి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇన్నాళ్ళుగా వీటి గురించి ఎవరు కూడా ఆలోచన చేయలేదు. మరి గత ప్రభుత్వాలు ఈ యొక్క ప్రభుత్వ కాలేజీల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వాటిని మెరుగుదిద్దాలనే ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థకు ఎంత పెద్ద పిట వేశామో మరి అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ యొక్క మౌలిక వసతుల రూపకల్పన కానివ్వండి, పాఠ్య ప్రణాళికలలోని ప్రమాణాలు కానివ్వండి, అట్లాగే పరిపాలనలో మరి యొక్క నియంత్రణలు కానివ్వండి, అంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఫంక్షనల్ రిఫార్మ్స్, అట్లాగే ఈ యొక్క కరికులం రిఫార్మ్స్, ఈ మూడు రిఫార్మ్స్ మీద మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క COVID-19 రిస్ట్రిక్షన్స్లో భాగంగా ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని మనం గణనీయంగా కోల్పోవడం జరిగింది. మరి అక్టోబర్ మొదటి వారంలోనైనా ఖచ్చితంగా కాలేజీలు ప్రారంభించాలని, అంటే ఈ యొక్క ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కు, ఇంటర్మీడియట్ మరి ఇయర్స్కు అక్టోబర్ 1st నుంచి, ఫస్ట్ ఇయర్స్కు మాత్రం అక్టోబర్ 15th నుంచి కాలేజీలన్నీ తెరవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి తదనుగుణంగా సెట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు, ఇవన్నీ సెప్టెంబర్ 3వ వారం నుంచి మొదలు పెట్టాలని చెప్పి కూడా వారు మరి టెంటేటివ్గా షెడ్యూల్ చెప్పడం జరిగింది. డీటెయిల్ షెడ్యూల్ త్వరలోనే ప్రకటన చేస్తాం. సెప్టెంబర్ 3వ వారంలో మాత్రం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు అన్నీ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తూ అక్టోబర్ 15th కల్లా కాలేజెస్ అన్నీ రీఓపెన్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఈ నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా పనులు ప్రారంభించాలని, డిగ్రీ కాలేజీలు అట్లాగే ఈ నూతనంగా ప్రారంభం చేయాల్సినటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, అవి కూడా ఈ నాడు నీటిలో భాగంగా టేకప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ డిగ్రీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, 3-year డిగ్రీ కోర్సు, అట్లాగే 4-year డిగ్రీ కోర్సెస్, ఈ సంవత్సరం నుంచే ఆనర్స్ డిగ్రీ కోర్సెస్, అంటే ప్రొఫెషనల్ వృత్తి విద్య అట్లాగే నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఈ సంవత్సరం నుంచే మరి ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ ఏవైతే ఒక యూనిఫామిటీ కావాలని చెప్పి వారు ముందు నుంచే ఒక ఏడాది నుంచే ముఖ్యమంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టడం, మరి వారి యొక్క ఆలోచనలు, దార్శనికత అంతా ఈ జాతీయ నూతన విద్యా విధానంలో కనిపిస్తూ ఉంది. వారు కూడా ఇదే అంశాలని ప్రస్తావిస్తూ ఈ యొక్క సిలబస్ని ఏదైతే మరి ముఖ్యంగా నైపుణ్య అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయాలని చెప్పడం జరిగిందో, అది ఏడాది నుంచి మరి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాలు వారు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 6 నెలల కాలంలో మరి అనేక సంస్కరణలు మరి కమిటీల ద్వారా ఈ యొక్క సిలబస్ను కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ దానికి సంబంధించి ఈ యొక్క చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, CBCS అనే సిస్టాన్ని కూడా ఇప్పటికే విడుదల చేసి అన్ని యూనివర్సిటీస్లో వీటిని పాటించాలని చెప్పి కూడా, ఈ సంవత్సరం నుంచే వీటిని అమలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే యూనివర్సిటీస్కి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీస్ అన్నింటినీ బలోపేతం చేయాలి,
ప్రభుత్వ కళాశాలలన్నిటిని బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ మరి యూనివర్సిటీస్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా స్పష్టంగా మరి ఈరోజు ఒక దిశానిర్దేశం చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. యూనివర్సిటీ అంటే దాని కోర్సెస్, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్స్ గురించి కూడా ఇంకా డీటెయిల్డ్ మరి ఒక గైడ్ లైన్స్ తయారు చేస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ స్థానికులకు మరి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. మిగిలినవి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్లో కూడా అన్ని చోట్ల కూడా ఏది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు కానివ్వండి, ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, ఈ 70-30 రేషియోలో ఖచ్చితంగా కన్వీనర్ కోట కానివ్వండి, లేకపోతే మేనేజ్మెంట్ కోట కానివ్వండి, దానికి అవకాశం ఉంచే విధంగా మరి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా త్వరలో ప్రకటించడం జరుగుతుంది. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వాళ్ళు ఈ విషయంలో పూర్తి స్థాయిలో సూచనలు ఇస్తారు. వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాటిల్లో పూర్తిగా పారదర్శకతతో మరి అడ్మిషన్లు జరగాలి. అడ్మిషన్స్ అన్నీ ఆన్లైన్లో జరగాలి. కాబట్టి ఇప్పటికే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్ అప్లికేషన్, అవి తయారు చేసుకోవడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం నుంచే ఆన్లైన్ అడ్మిషన్స్ ఫర్ యూజీ కోర్సెస్, యూజీ అండ్ పీజీ కోర్సెస్ అన్నీ ప్రైవేటు, గవర్నమెంట్ అన్నింటినీ కలిపి ఆన్లైన్లో అడ్మిషన్ చేసే విధంగా మరి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో యాక్చువల్గా ఇప్పుడు మనం చేసింది ఇవి ఓన్లీ బీఈడి అనేది ఒక 2 ఇయర్ కోర్స్ ఒకటే, డిఈడి అనేది ఇంతకుముందు డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. వాటితో ఆధార వాటితో సంబంధం లేకుండా నూతనంగా కొత్త కోర్సులు, అంటే టీచర్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ కోర్సెస్, తర్వాత టీచర్ ట్రైనింగ్లో మరి మెథడాలజీ వైజ్ అడ్వాన్స్డ్ కోర్సెస్, కొన్ని కోర్సెస్ ఇప్పటికే ఢిల్లీలో ఒక యూనివర్సిటీ ఉంది, దాంతో సమానంగా టీచింగ్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ టీచింగ్ ఈ రెండింటిని కలపొస్తూ కొత్త కోర్సెస్ను డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి కోర్సెస్ను పీజీ కోర్సెస్ కూడా, ఇప్పుడు ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ బీఈడి అనేది గ్రాడ్యుయేట్ కోర్సు, బీఈడి కాకుండా పీజీ కోర్సెస్, దానికి సంబంధించి రీసెర్చ్ కూడా, పీహెచ్డీ కూడా చేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రధానంగా ప్రిడామినెంట్గా టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సులని పెడుతూ ఇతర కోర్సులను కూడా కన్వెన్షనల్ యూనివర్సిటీ లాగా కూడా అందులో ఇతర కోర్సెస్ కూడా మరి వాటి లభ్యత మరి కలిగి ఉండే విధంగా ఈ యొక్క యూనివర్సిటీని, ప్రకాశం జిల్లాలో వస్తున్నటువంటి యూనివర్సిటీని తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటివన్నీ దానికి సంబంధించిన కోర్సెస్ అన్ని విధి విధానాలు ఇంకా వర్కౌట్ చేస్తున్నాం. చాలా రకాల కోర్సులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి. ఆ కోర్సులన్నింటినీ గ్రాడ్యుయేట్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, రీసెర్చ్ లెవెల్లో ఏ విధంగా కోర్సెస్ని డివైడ్ చేయాలి, అంతేకాకుండా కిండర్ గార్డెన్ కూడా సంబంధించినటువంటి కూడా కోర్సెస్ ఇంతవరకు లేవు. ఇప్పుడు ఈ యొక్క యూకేజీ, ఎల్కేజీ చెప్పాలంటే కింద ఏ టీచర్లు చెప్పాలా, వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చినారు అనేది ఎవరికి తెలియదు. ఎవరు పడితే వాళ్ళు ఎల్కేజీ యూకేజీ మన టీచర్లుగా ఈరోజు చలామణి అవుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కూడా కిండర్ గార్డెన్ సంబంధించినటువంటి కూడా కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్, అదే ఈరోజు ఒక మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ఉండే విధంగా కోర్సులను డిజైన్ చేయాలని. ఉదాహరణకు ఒక 4 ఇయర్ కోర్సు డిజైన్ చేసాం అనుకోండి, ఆ మల్టిపుల్ ఎగ్జిట్ అంటే ఒక సంవత్సరం తర్వాత కోర్సు కంప్లీట్ చేసుకుని బయటకు రావచ్చు. ఆ 1 ఇయర్ కోర్సు చేస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తాం, 2 ఇయర్ కోర్సు చేస్తే ఒక డిప్లొమా ఇస్తాం, 3 ఇయర్ కోర్సు చేస్తే ఒక డిగ్రీ ఇస్తాం, అట్లాగే 4 ఇయర్ కోర్సు చేస్తే ఆనర్స్ డిగ్రీ. ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉండే విధంగా, ఫ్లెక్సిబిలిటీ ఉండే విధంగా విద్యార్థులని మరి ముఖ్యంగా ఇలాంటి కోర్సుల ద్వారా వాళ్లకు నైపుణ్యాభివృద్ధి అట్లాగే ఉపాధి కల్పించే విధంగా ఈ యొక్క కోర్సులను డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ యొక్క విద్యా విధానాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వ కళాశాలలో మరి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా, వీటిని ఈ యొక్క ప్రభుత్వ కళాశాలని బలోపేతం చేయాలి. గత ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వ కళాశాలని పట్టించుకున్న పాపాన పోలేదు, పూర్తిగా వాటిని నెగ్లెక్ట్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ
అన్నిటినీ డిగ్రీ కాలేజీలని జూనియర్ కాలేజీలని హై స్కూళ్లను యూనివర్సిటీలను అన్నిటినీ వారిని మౌలిక వసతులతో పాటు మనది ఉన్నత ప్రమాణాలతోటి తీర్చిదిద్దాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బ్రిక్ దేశాలతో సమానంగా 70-90% డ్రాప్అవుట్స్ ఉండకూడదు. అన్ని అందరూ టెన్త్ క్లాస్ అయితే ఇమీడియట్గా ఎంతమంది లక్ష మంది పాస్తారనుకో, లక్ష మంది ఇంటర్మీడియట్కి రావాలి, ఇంటర్మీడియట్లో మరి ఒక 50,000 మంది పాస్తారనుకో, అంత అట్లా ఉదాహరణ చెప్తున్నాను, అంతమంది ఎక్కడ డ్రాప్అవుట్స్ లేకుండా డిగ్రీలోకి రావాలి అని చెప్పి ఈరోజు ఉన్నత విద్య కోసం మరి మార్గం సుగమం చేస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వసతి దీవెన కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది పెరగాలి, ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.